100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నమస్తే, మనోవికాసం కార్యక్రమానికి స్వాగతం. మనందరం ఏదో ఒక సందర్భంలో మానసికంగా ఒత్తిడికి గురవుతూనే ఉంటాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా నేడే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక్కోసారి తాత్కాలికంగా ఉన్న సమస్య మరింత ఎక్కువ కాలం కొనసాగి శారీరకంగా మానసికంగా ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉంది. సివిఆర్ హెల్త్ ఛానల్ సమర్పిస్తున్న మనోవికాసం కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తమ మానసిక సమస్యలకు నిపుణులైన మానసిక వైద్యుల ద్వారా సమాధానాలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో మాకు వచ్చిన మెయిల్స్కి ఈ కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇవ్వబోతున్నాం. ఇందుకోసం ఇవాళ సివిఆర్ స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ సహనా రవీంద్రనాథ్ గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సహనా గారు నమస్కారం. నమస్కారం. గత ఎపిసోడ్లో చాలా మెయిల్స్ మనం చదవడం జరిగాం. వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ కూడా చెప్పారు. అలాగే ఇవాళ కూడా కొన్ని మెయిల్స్ వచ్చాయి, వాళ్ళ సమస్యల్ని మనతో షేర్ చేసుకున్నారు. మీ సమాధానం కోసం వారంతా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మెయిల్ చదువుతున్నానండి. విజయానంద్ గుంటూరు నుంచి మనకు మెయిల్ చేశారు. నేను మెరిట్ విద్యార్థిని, కాలేజీలో అనేక అవార్డులు వస్తున్నాయి, కానీ స్టేజ్ ఎక్కేసరికి నాకు ఆ ఫియర్తో చెమటలు పడుతున్నాయి. మాట్లాడడానికి అవకాశం వచ్చినా నోరు పెగలడం లేదు. నా సమస్యకు సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన అవార్డ్స్కి కంగ్రాచులేషన్స్. మీరు బాగా చదువుతున్నట్టున్నారు, మెరిట్ స్టూడెంట్ అని అంటున్నారు. పబ్లిక్ స్పీకింగ్ అంటే అది వేరే లాంటి స్కిల్ అండి, దానికి కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ఇమ్మీడియట్గా ఎవరికి రాదు. దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కాస్త ఒక 3 డీప్ బ్రెత్స్ అని మామూలుగా డీప్ బ్రీదింగ్ 1, 2, 3 అని ఇలా మెల్లిగా డీప్ బ్రీత్స్ తీసుకొని దాని తర్వాత మీకు అనుకున్న విషయాలు మీరు చెప్పొచ్చు. అలా మీకు హెల్ప్ అవ్వకపోతే ముందు మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకొని దాని తర్వాత మెల్లిమెల్లిగా మీరు వేరే సెమినార్స్ అటెండ్ అయ్యి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని చూసి వీడియో టేప్లు ఈరోజు యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అవన్నీ చూసి కూడా మీరు మీ స్టైల్ మీరు కనిపెట్టుకుని దాని మీ స్టైల్ని బట్టి మీరు స్పెసిఫిక్గా మాట్లాడడం నేర్చుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, కానీ దాన్ని చేయడానికి అంతేం డిఫికల్ట్ కాదండి. కొంచెం ప్రాక్టీస్తో మీరు చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఈ ప్రాక్టీస్ చేసినా సరే స్టేజ్ ఎక్కేసరికి ఆ ఫియర్ ఇంకా ఉంటుంది. ఒకలాంటి యాంగ్జైటీ అండి, అది మంచిదే. ఎందుకంటే మనం ఏదైనా చాలా మంది ముందు చెప్పబోతున్నప్పుడు వాళ్ళు మనం గమనిస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. వాళ్ళు గమనిస్తున్నారు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది అలా ఉంటే అది మంచిది, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా నేను వెళ్ళి నేను ఏదైనా చెప్పేస్తాను అని అనుకుంటే అది మంచిది కాదు. ఆ కొంచెం స్ట్రెస్ అని ఉంటుంది కదా, మీరు అన్నారు ఇప్పుడు మానసిక ఒత్తిడి అని అన్నారు కదా, కొంచెం స్ట్రెస్ ఉంటే అది మంచిది. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము, యూ స్ట్రెస్ అని ఉంటుంది, డిస్ట్రెస్ అని ఉంటుంది. డిస్ట్రెస్ ఉంటే కష్టంగా ఉంటుంది జనాలకి, అప్పుడు కాళ్ళు వణకడం కానీ పెదవులు ఆరిపోవడం కానీ అసలు మాట్లాడలేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇట్స్ ఓకే, వన్స్ ట్వైస్ చిన్నప్పుడు అలా జరిగితే దేర్స్ నో ప్రాబ్లం. కానీ ఒకసారి మనం ఒక వయసు దాటిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్కి మనం అందరు పిలుస్తుంటే వెళ్ళి మాట్లాడాలంటే కొంచెం టైం తీసుకొని కొంచెం స్లోగా మాట్లాడి కొంచెం ఆ వర్డ్స్ ఏవైతే మనం ఆలోచిస్తున్నామో ముందే మన స్క్రిప్ట్ కొంచెం రెడీ చేసుకొని మనం ఏం ఆలోచించాలి ఏం మాట్లాడాలో చూసుకొని వెళ్తే అది తగ్గుతుందండి తప్పకుండా. ఇంకొక మెయిల్ భద్రాచలం నుంచి వరదరామారావు తమ సమస్యను మనకు తెలియజేస్తున్నారు. నాకు డాక్టర్లు అంటే భయం, ఎంత తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నా డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు మాట్లాడలేకపోతున్నాను, నా సమస్య ఏంటో వివరించలేకపోతున్నాను, నాకు సొల్యూషన్ చెప్పండి. డాక్టర్ అంటే భయం అంటే చిన్నప్పుడు భయపెట్టుంటారు మిమ్మల్ని, మీకు తెలియకనే మీరు ఆ భయం మీలో ఇంకా ఉండొచ్చు. అది కాకుండా మనకి ఏ డిజీజ్ వచ్చేసిందో మనకి ఏ ఎలిమెంట్ వచ్చేసిందో అన్నది భయం ఉంటుంది కొంతమందికి. దాన్ని నెమ్మదిగా మేము ఏం చేస్తామంటే మాట్లాడుతూ ఆ భయాన్ని తీసేయచ్చు. మీ చుట్టుపక్కల మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి భయంతో మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు చెప్పలేరు. ప్రస్తుతానికి మీరు వెళ్ళాలని అనుకుంటే
మీకు బాగా తెలిసిన వాళ్ళు మీకు ఎవరి మీద బాగా నమ్మకం ఉందో వాళ్ళని తీసుకెళ్ళండి మీతో పాటు, చెప్పండి వాళ్ళకి ఇలా నేను డాక్టర్ ముందు కూర్చుంటే నేను అన్నీ మర్చిపోతున్నాను, నాకు కొంచెం కష్టంగా ఉంది మాట్లాడడానికి, మీరు నాతో పాటు రండి అక్కడ కూర్చోండి నా కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే ఎవరైనా చేస్తారు. మీరు అది ఎవరికి చెప్పకుండా ఉండకూడదు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు ఏమేమి చెప్తారో అన్నీ గమనించుకొని రావాలి. వెనక్కి వాళ్ళు రాస్తారు కార్డ్స్ పైన కూడా, అది రెఫరెన్స్కి ఉంటుంది, అవుట్ పేషెంట్ కార్డ్ కానీ లేకపోతే సమరీస్ ఉంటాయి హాస్పిటల్లో ఒకవేళ మనం ఇన్ పేషెంట్గా వెళ్తే కూడా, అవన్నీ సపోర్ట్కి ఉంటాయి. అవి కాకుండా మనకి ఎవరో ఎప్పుడు మనకి మామూలుగా ఎస్పెషల్లీ మన కంట్రీలో ఎవరైనా మనకి తోడు వెళ్తారు హాస్పిటల్కి, అలా మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి, ఇప్పటికైతే మీరు అలా చేయండి. దానికి మీరు దాని నుంచి బయటపడాలంటే అది చాలా డీప్ రూటెడ్ ఫియర్ అనమాట, అది తీయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది డెఫినెట్గా కౌన్సిలింగ్ ద్వారా చేయొచ్చు, కౌన్సిలింగ్ అండ్ థెరపీ ద్వారా ఆ ఫియర్ పోగొట్టుకోవచ్చు మీరు. ఓకే, నైస్ ఆన్సర్ డాక్టర్ గారు. అలాగే వినయ్ కుమార్ ఆదిలాబాద్ నుంచి మెయిల్ పంపించారు మనకి. నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూ ఉంటుంది, భూకంపం వస్తుందని అలాగే జనమంతా మరణిస్తారని అనుకుంటూ ఉంటాను, నా ఆలోచనలు విన్నవారంతా నీకు పిచ్చి పట్టింది అని తిడుతూ ఉంటారు. అసలు ఎందుకు నేను ఇంతగా ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, సమస్య ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, మీరు వేరే వాళ్ళకి చెప్పడం ట్రై చేశారు అదే చాలా గొప్ప, ఎందుకంటే చాలామంది అనుకుంటారు నన్ను బ్లేమ్ చేస్తారు నేను చెప్పకూడదు అని అనుకున్నది. మీకున్న కరేజ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ జోహార్, మీరు చెప్పగలుగుతున్నారు అందరికీ. వాళ్ళు నవ్వుతే వాళ్ళు ఎందుకు నవ్వుతారంటే అది కొంచెం లైట్గా చేసేస్తే ఇతను మర్చిపోతాడేమో అని, లేకపోతే ప్రతిసారి అదే మాట చెప్తుంటే మనం పట్టించుకుంటే వాళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందని, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళ మనసులో ఉండొచ్చు, మిమ్మల్ని ఎక్కరించడం ఒక్కటే కాకుండా. అందుకని నా సలహా ఏంటంటే, మీరు దీనికి మీరు థెరపీ తీసుకోవాలి. థెరపీ తీసుకుంటే మీకు ఈ డీప్ సీటెడ్ ఫియర్ ఇది చాలా మీ మనసులో ఉంది కాబట్టి అది తీసేయవచ్చు థెరపీ ద్వారా. మీరు కౌన్సిలర్తో మాట్లాడగానే థెరపిస్ట్తో మాట్లాడి దానికి మీరు, ఇది ఇమ్మీడియట్గా పోయే ఫియర్ కాదండి, ఎందుకంటే కొంచెం టైం బట్టే వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం థెరపీ తీసుకుంటే మీకు దీని నుంచి మీరు బయటకు వస్తారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళతో మేము ఏం చేస్తామంటే అక్కడ కూర్చోపెట్టి కాస్త మాట్లాడి ఒక నెమ్మదిగా వాళ్ళకి ఒక హోప్ కలిగించి, ఇలా అవ్వట్లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు, ఇక్కడ భూకంపం లేదు, ఎర్త్క్వేక్స్ లేవు, వాల్కెనోస్ లేవు, మీకేమి కలగదు, సునామీలు రావు ఇక్కడ అని అలా చూపించి చెప్పి మాట్లాడుకుంటూ మేము మెల్లిగా ఆ ఫియర్ నుంచి బయటకు తీసుకొస్తాం. ఈ వీటిని కొంచెం డీప్ సీటెడ్ ఫియర్స్ని ఫోబియాస్ అంటారు. ఆ ఫోబియాస్ తీయడానికి మామూలు మనుషులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదు మీకు హెల్ప్ చేయడానికి. వాళ్ళు ట్రై చేస్తారు కానీ వాళ్ళు చేయలేరు. దానికి మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సింది, వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. డాక్టర్ స్టాక్ మనో వికాసం కార్యక్రమంలో చిన్న బ్రేక్. హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.